हेलो अंडी, वेलकम टू जेएस तेलुगु फैमिली व्लॉग्स। नीन स्वर्ण मौनिका, एला उन्नारू? बावुन्नारा? मेम कूडा चाला बावुन्नाम, होपफुल्ली मीरू बावुन्नारनी अनुकुंटुन्नाम। इवाल्टि व्लॉग स्पेशल वच्चेसी अव वेकेशन व्लॉग। మా ట్రిప్ వచ్చేసి మయామి టు కీవెస్ట్ ఐలాండ్స్. అది కూడా మేము ఫ్లైట్లో వెళ్తున్నాము. ఇప్పటివరకు మేము ఎక్కడికి వెళ్ళినా సరే కార్లోనే వెళ్ళేవాళ్ళం అన్నమాట, ఎందుకంటే పిల్లల కోసం అవసరమైన స్టఫ్ అంతా ఫ్లైట్లో క్యారీ చేయలేం కాబట్టి రోడ్ ట్రిప్పే ప్రిఫర్ చేసేవాళ్ళము. బట్ ఈసారి అయితే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి ఇంకా ఫ్లైట్లో వెళ్దాము అని చెప్పేసి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకొని రెడీ అయ్యాం. ఈ ట్రిప్కి మా ఫ్యామిలీ ఒక్కటే కాదు, మా ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా యాడ్ అయ్యారనమాట. మా ఫ్రెండ్ ఫ్యామిలీ అంటే మీకు తెలియని వాళ్ళు ఏం కాదండి. సాయి ప్రియ అని చెప్పేసి నేను ప్రీవియస్గా డాలస్ వరల్డ్ ఎక్వేరియం బ్లాగ్లో షేర్ చేశాను కదా, నా చిన్నప్పటి ఫ్రెండ్. సో వాళ్ళు కూడా వస్తున్నారు మాతో పాటు. జాయ్, వేర్ ఆర్ వి గోయింగ్? ఫర్ ఎ ట్రిప్. ఆర్ యు ఎక్సైటెడ్? ఐ యామ్ ఆల్సో సో ఎక్సైటెడ్. పిల్లలతోటి వెకేషన్ అంటే కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది, కానీ వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ని ఏర్పాటు చేస్తే అది ఈజీగానే ఉంటుంది అనిపించేసి ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నాము. అండ్ మాకు అవసరమైన అరేంజ్మెంట్స్ కూడా చేసుకొని స్టార్ట్ అయ్యాము. కాకపోతే మాకైతే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ ఎదురైనాయి. సో దానివల్ల కొంచెం ప్లాన్ అప్స్ అండ్ డౌన్స్ అయినాయి. స్టార్టింగ్ అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోయేసరికి కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించిన, బట్ వెకేషన్కి వచ్చాం కాబట్టి మనం రిలాక్స్ అవ్వాలి అండ్ రిఫ్రెష్ అయ్యే వెళ్ళాలి ఇంటికి అని చెప్పేసి ఈ వెకేషన్ని ఫినిష్ చేసామన్నమాట. సో ఈ బ్లాగ్లో మీరు ఇంకా మా ట్రిప్ ఎలా జరిగింది, ఎట్లాంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేసాము, ఎలా ఎండ్ చేసాము అట్లాంటివన్నీ చూస్తారు. మా ఫ్లైట్ అయితే డాలస్ నుంచి 8:30కి. సో కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకొని వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి నైట్ 12:30 అవుతుంది అన్నమాట. అంటే అక్కడ టైమ్ జోన్ కూడా డిఫరెంట్. మాకు మా టైం ప్రకారం 11:30 అయితే వాళ్ళు ఒక గంట ముందు ఉంటారు ఆ ఏరియాలో. సో 12:30 అవుతుంది కాబట్టి ముందుగానే తినేసి వెళ్ళేలాగా అనుకున్నాము. ఇంకా పైగా స్టార్ట్ అయిన తర్వాత మా ఫ్లైట్ ఒక గంట లేట్ అయింది. సో అక్కడికి వెళ్ళేసరికి 1:30 అయింది అన్నమాట. వీళ్ళని ట్రిప్కి ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్లో ఆడుకోవచ్చు, శాండ్ క్యాసిల్స్ కట్టచ్చు అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళకి అలాంటి గేమ్స్ అంటే చాలా ఇష్టము. టీవీలో చూసినప్పుడల్లా అలా చేస్తాం అలా చేస్తాం అంటారు. సరే అక్కడికి వెళ్ళాక ఇవన్నీ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని ముందుగానే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఫ్లైట్ డిలే అయినా సరే వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం మేనేజ్ చేయగలిగారు. ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎగురుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే నిద్రపోయారు. ఫ్లైట్ దిగి బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మేము రెంటల్ కార్ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచే షటిల్ సర్వీస్ ఉంటుంది కాబట్టి రెంటల్ కార్ దగ్గరికి షటిల్ సర్వీస్లో వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి 2:30 అయిందనమాట కార్ తీసుకునేసరికి. ఇంకా నైట్ అయ్యింది కాబట్టి మనం ముందుగానే రిజర్వ్ చేసుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ టైంకి ఏం కార్ అవైలబుల్గా ఉంటే అదే ఇస్తారు మనకి. మాకైతే పెద్ద వ్యాన్ వచ్చింది. ఇంత పెద్ద వ్యాన్ వేసుకొని పిల్లల్ని వేసుకొని తిరగడం చాలా కష్టం. మాకైతే ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట, నెక్స్ట్ డే వచ్చి చేంజ్ చేసుకోమన్నారు. కానీ ఇక్కడ కార్ సీట్స్ మస్ట్ కాబట్టి కార్ సీట్స్ కోసం చూస్తే వీళ్ళకి అన్ని ఇన్ఫెంట్ సీట్స్ వచ్చినాయి. వీళ్ళేమో అందులో సరిపోలేదు, ఆ కార్ సీట్లో కూర్చొని కంఫర్టబుల్గా లేదని చెప్పి ఏడుపు స్టార్ట్ చేశారు. మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళిపోయి వేరే కార్ సీట్స్ కోసం వెతికితే ఇంకా నార్మల్ బూస్టర్ సీట్స్ దొరికినాయి చాలా వెతక్గా. ఇంకా వాటిలో పిల్లల్ని కూర్చోబెట్టేశామన్నమాట. ఇక్కడ ఏంటంటే 3:00 కల్లా బయటకు వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ గేట్స్ క్లోజ్ అయిపోతాయి. సో అంత హడావిడిగా జరిగిపోయింది. మేము ఆల్రెడీ ఎయిర్బిఎన్బి కూడా బుక్ చేసేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళిపోయాము. మేము ఒక టౌన్ హోమ్ బుక్ చేసుకున్నాము. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఇట్లాగా స్టేర్ కేస్ ఉంది. వీళ్ళు చూసారా ఎలా ఆడుతున్నారో. ఇప్పుడు మాకు టైం 3:30 అయిందనమాట. వీళ్ళని ఎప్పుడు పడుకోబెట్టాలి, మళ్ళీ మేము రేపటికి ఎప్పుడు రెడీ అవ్వాలి. పైనేమో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, కిందనేమో స్టేర్ కేస్ పక్కన లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. స్టేర్ కేస్ కిందేమో కొంచెం ఒక టేబుల్ అండ్ చైర్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ ఏరియా లాగా ఒకటి సెట్ చేసుకున్నారు.
దీని పక్కనే వాషర్ అండ్ డ్రయర్ సెట్ అండ్ ఒక ప్యాంట్రీ రూమ్ లాగా ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిచెన్, ఇంకా మొత్తం ఫ్రంట్ అంతా హాల్ ఉంది. మేము నైట్ టైం వచ్చాము కాబట్టి గ్రోసరీస్ కూడా ఏం తీసుకోలేదు. పిల్లల కోసము మేము ఫ్రూట్స్, పాలు, ఇంకా ఎగ్స్, బ్రెడ్ ఇట్లాంటివి బేసిక్గా తీసుకొని పెట్టుకుందాము. వాళ్ళకి తినిపించడానికి ఈజీగా ఉంటుంది కదా, పైగా ట్రిప్లో అంతా బయటే తింటాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ వరకు అయినా ఒకరోజు ఇంట్లో పెడదామన్నట్టుగా అనుకున్నాం అన్నమాట. పొద్దున్నే పిల్లలు ఎగవగానే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మ్యాగీ ఇంకా ఇన్స్టెంట్ ఓట్స్ పెట్టుకున్నాము. వాళ్ళు ఏది అడిగితే అది చేసి వాళ్ళకి పెట్టేసేలాగా అన్నమాట. జాన్ వల్లేమో గ్రోసరీస్ తీసుకురావడానికి వెళ్ళారు, మేము ఇట్లా పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చాము. ఇది ఈ ఎయిర్బిఎన్బి బ్యాక్ యార్డ్ అన్నమాట. ఈ ఎయిర్బిఎన్బి అంతా కూడా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉంది. సో ఇది మేమున్న ఎయిర్బిఎన్బి టూర్. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఉన్న పెద్ద పని ఏంటి అంటే ఆ వ్యాన్ ఇచ్చేసి కార్ తెచ్చుకోవడం. లేదంటే మేము అసలు ఈ ట్రిప్పే ఎంజాయ్ చేయలేము. ఆ పెద్ద వ్యాన్ వేసుకొని సిటీలో తిరగలేము కాబట్టి ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కార్ తీసుకొని రావడానికి వెళ్ళారు. కార్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. ఇంకా ఎట్లాగో మధ్యాహ్నం అయింది కదా, వస్తూ వస్తూ ఇక్కడ చిప్పోట్లే అనే ఒక రెస్టారెంట్ నుండి ఫుడ్ తీసుకొని వచ్చేసారనమాట. మేము కూడా ఇంకా ఫుడ్ తినేసి బయటకు వెళ్ళాలి, లేకపోతే డే అంతా వేస్ట్ అయిపోతుంది కదా, పిల్లల్ని రెడీ చేసేసుకొని ఉన్నామన్నమాట. ఇవాళ ప్లాన్ ఏంటి అంటే మయామీలోనే ఒక చిన్న ఐలాండ్ ఉంది కీ బిస్కేన్ అని చెప్పేసి, అక్కడ ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి ఫస్ట్ ప్లాన్ అయితే అలా పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. ఈ ఐలాండ్లో ఉన్న హౌసెస్ అన్నీ మిగతా యుఎస్లో ఉండే హౌసెస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ టైప్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగా అనిపించాయి చూస్తే మాత్రం. కానీ మేము ఫొటోస్ కోసమని ఒక స్పాట్ వెతుక్కుంటూ అట్లా కారులో తిరుగుతూ ఉన్నామన్నమాట. ఎందుకంటే మాకు బీచ్ యాక్సెస్ సరిగ్గా చూపించలేదు మ్యాప్స్లో. సో ఫైనల్గా బీచ్ అయితే దొరికింది. ఇంకా కార్ పార్క్ చేసుకొని వెళ్తుంటే చాలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. ఏంటి ఇలా స్మెల్ వస్తుంది అని చెప్పి షోర్ దగ్గరికి వెళ్తుంటే ఇంకా వచ్చింది. తీరా చూస్తే షోర్ అంతా ఏంటంటే సీవీడ్ ఉందన్నమాట. బీచ్ గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తే ఇలా ఉండేసరికి ఇంకా కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది అన్నమాట. కానీ అసలు ఈ షోర్ ఎందుకు ఇలా ఉంది అని చూస్తే ఇది ఇక్కడ న్యాచురల్ ఇకోసిస్టమ్ అంట, అట్లాగనే ఉంటుందంట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఆ స్మెల్ అది అనిపిస్తుంది, కానీ అక్కడే ఉండే వాళ్ళకైతే అసలు అట్లా ఏమీ తెలియకుండానే ఉంటుందంట. మేమైతే ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఇంకా మా నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి సౌత్ పాయింట్ పార్క్ అన్నమాట. సో అక్కడికి స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఆ స్ట్రీట్లో నడుస్తుంటే ఎంత బాగుందంటే ఓకే వెకేషన్కి వచ్చాము అన్న ఫీల్ ఉందన్నమాట. చాలా లైవ్లీగా సందడి సందడిగా చాలా నచ్చింది. కీ బిస్కేన్లో ఫొటోస్ దిగుదామని వెళ్తే మాకు అక్కడ కుదరలేదు, కానీ ఈ స్ట్రీట్లో కుదిరింది. పిల్లలు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అక్కడ ఫ్లవర్ బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ కదా, ఇంకా అన్ని చోట్ల ఫ్లవర్స్తో ఇట్లా డెకరేట్ చేస్తారనమాట స్ట్రీట్స్ అన్నిట్లో. ఇప్పటి వరకు చలికి ఫ్లవర్స్ ఏం లేవు కదా, ఇంకా ఇప్పుడే మళ్ళీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చింది. ఫ్లవర్ ఫర్ మీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీజీ. అర్హా నువ్వేం చేస్తున్నావు? మరి ఫ్లవర్స్ యమ్మీగా ఉండవు రా, తినకూడదు. స్మెల్ సో గుడ్ అని చెప్పాలి. ఓకే రియలీ. పిల్లలు ఆడుకున్న తర్వాత వాళ్ళకి ఇక్కడే ఫుడ్ పెట్టేశామన్నమాట. మా ప్లాన్ ప్రకారం ఈ సౌత్ పాయింట్ పార్క్లో సన్సెట్ చాలా బాగుంటుంది కాబట్టి సన్సెట్ ఇక్కడ చూడాలి అన్నట్టుగా మేము అనుకున్నాము. కానీ మాకు ఆ కీ బిస్కెయిన్లోనే లేట్ అయిపోయేసరికి సన్సెట్ ఇక్కడ అయిపోయిందన్నమాట. కానీ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద టైమ్ అండ్ ప్లేస్ విచ్ ఐ ఫీల్ అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఆన్ వాట్ ఐ బిలీవ్. కొన్నిసార్లు మనం అనుకోని పరిస్థితులు ఎదురైనా సరే ఒక బెస్ట్ థింగ్ ఏదో ఒకటి దాని వెనకాల ఉంటుంది అనేది నేను నమ్ముతానన్నమాట. అది నేను ఇవాళ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేశాను కూడా. మా ట్రిప్ స్టార్ట్ అయ్యి ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి సన్సెట్ చూద్దాము అనుకునే ప్లాన్ వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా మేము అనుకున్నట్టుగా జరగలేదు. అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ అది ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుందో ఒక వెకేషన్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. కానీ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, ఏదో ఒక బెస్ట్ థింగ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి. సో మా బెస్ట్ థింగ్ ఏంటి అంటే సన్సెట్ చూసేసి మేము వెళ్ళిపోయేవాళ్ళం. కానీ సన్సెట్ చూడకుండా ఇక్కడ ఈ స్ట్రీట్లో మేము కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి
ఆ తర్వాత మేము నడుచుకుంటూ బీచ్కి వెళ్ళాము నైట్ టైం. ఆ మూన్ లైట్లో ఇక్కడ మేము నడుస్తుంటే అసలు ఎంత బాగుందంటే ఆ ఫీలింగ్. అది మాత్రమే కాకుండా పైగా ఫుల్ మూన్ అన్నమాట. అసలు ఆ మూన్ లైట్, ఆ ఓషన్ వేవ్స్ సౌండ్ కానీ, ఒక కూల్ బ్రీజ్, అసలు ఎంత బాగుందంటే నిజంగా అసలు మేము అనుకునింది అనుకున్నట్టు జరగలేదా అనే ఫీలింగ్ అసలు మైండ్లోకి రాలేదన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేశాము ఆ మూమెంట్ మాత్రం. ఇట్ ఈస్ రియల్లీ ట్రూ అండ్ గుడ్ కదా, మనం ఒక హార్డ్ టైంలో ఎక్కువసేపు ఉన్నా కూడా ఒక్క షార్ట్ మూమెంట్ మనకి హ్యాపీగా అనిపించేది కనిపిస్తే మనం పడిన కష్టం అంతా మర్చిపోతాము. సో దిస్ ఈస్ హౌ అవర్ ఫస్ట్ డే ట్రిప్ ఎండెడ్. నెక్స్ట్ వ్లాగ్లో నేను మళ్ళీ మా మిగతా ట్రిప్ అంతా ఎలా జరిగింది అనే దాన్ని పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.